नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशन मुंदुगा हेडलाइन्स చివరి లోక్సభ సమావేశాలు కొనసాగుతున్న వాయిదాల పర్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ఢిల్లీలోని మీడియాతో సుశీల్ కుమార్ సింధే వ్యాఖ్యలు చిన్నారులను దారుణంగా హతమార్చిన నిందితుడు మృతి బాసరలోని చెరువులో ఆత్మహత్య రాజ్యసభలో తెలంగాణకు ఆమోదం మిన్నటిన తెలంగాణ ప్రజల సంబరాలు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ ప్రజల ఆనందానికి అవతులు లేకుండా పోయింది బిల్లును మూజవని ఓటుతో ఆమోదించారు ఓటింగ్ జరపాలని విపక్ష నేతలు పట్టుబట్టినప్పటికీ డిప్యూటీ స్పీకర్ కురియన్ మూజవని ఓటుకే మొగ్గు చూపారు నెరవేర్చుకున్నామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు గురువారమైన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఉపసభలో ఈ బిల్లుకు అనేక పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు సీమాంధ్రకు న్యాయం చేయాలనేది తమ సంకల్పమని షిండే పేర్కొన్నారు సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్ట్ దక్కాయని ఆయన తెలిపారు ఉన్నోని ఇచ్ఛా ప్రదర్శిత్ కీ తీ కి ఏ తెలంగాణ హోనా హై और सीमांध्रा के लोगों को भी अच्छी तरह से न्याय मिलना चाहिए उनको भी फाइनेंसिस प्रपोजल पैकेजेस वगैरह देना चाहिए लोकसभा में बिल पास हो गया और आज राज्यसभा में बिल चले गया और वहां भी भारतीय जनता पार्टी ने सपोर्ट किया और भी कई पार्टीज ने बहुजन पार्टी ने मायावती जी ने सपोर्ट किया और भी दूसरे पार्टीज ने सपोर्ट किया पासवान जी की पार्टी ने सपोर्ट किया और भी दूसरे लोगों ने सपोर्ट किया इसके वजह से आज ये बिल पास हो गया प्राइम मिनिस्टर साहब ने भी इसमें इंटरव्यू किया और ये पैकेज दे दिया है ताकि सीमांध्र के लोगों को भी ऐसा न लगे कि हैदराबाद तेलंगाना में गया है तो उन लोगों का नुकसान हो जाएगा इस तरह की कोई बात नहीं है सब बिल में सब कुछ बता है शेड्यूल 13 में जितने इंस्टीट्यूशंस वहां निर्माण किए जाएंगे वो भी बताया है और एक क्लैरिटी यहां आ गई है ये बहुत दिन की रादर बहुत सालों की ये तेलंगाना की जनता की इच्छा थी बड़ा आंदोलन हो गया कई लोगों ने त्याग किया अपने जान का भी मैं समझता हूँ కన్నబిడ్డలు కాకపోయినా తన సోదరుల రక్తం పంచుకు పుట్టిన ముగ్గురు చిన్నారులను దారుణాతి దారుణంగా అంతమొందించిన మానవ మృగం నరేందర్రెడ్డి తన ప్రాణం కూడా తీసుకున్నాడు ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు తన పెళ్లి గురించి ఎవరు పట్టించుకోవడం లేదని నిరాశ కోపంతో నరేందర్రెడ్డి వరుసకు కూతురులైన సిరి అక్షయ ఖుషీలను బుధవారం రాత్రి కారులో తీసుకెళ్లి నిజామాబాద్ సమీపంలో వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచే ఆ చిన్నారులకు నరేందర్రెడ్డి కిరాతకంగా చంపి వారి తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చాడు
తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి సంబరాలు జరుపుకున్నారు. 60 సంవత్సరాల కాల నెరవేరుతుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నపాటి అరుపులు తప్ప సభలు సజావుగానే కొనసాగుతున్నాయి. Madam, the government recently increased the number of subsidized LPG cylinder from 9 to 12 in a year per family. In India, joint families still exist. For them, 12 LPG cylinders are not enough. For 4 families, the price of an LPG cylinder is also very high. I would like to know from the minister whether government proposed to increase the number of subsidies in LPG cylinder from 12 to 15 per year per family. Whether government would further cut the price of LPG cylinder for rural people who are very poor and cannot pay such high price so that they can get cheap. Madam, in fact, we have increased the cap at 12 cylinders per family, and in fact, it commences using this means 97%. शून्य प्रहर में उठा लीजिए बात को, हम बुलवाते हैं शून्य प्रहर.
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ నాదర్గుల్లోని శ్రీ సాయినగర్ కాలనీలో 200 కుటుంబాలు గత 10 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇంతవరకు సీసీ రోడ్లు, డ్రైనేజ్, కరెంటు పోళ్లకు ఒక ట్యూబ్ లైట్లు కూడా లేవని అక్కడి వాసులు వాపుతున్నారు. ఇదే కాక ఇంకా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న తమ గురించి పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో కొన్ని కాలనీలలో ఎలాంటి వసతులు లేవని కాలనీ వాసులు అంటున్నారు. గురువారం మీర్పేట్కు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ హోంశాఖ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి పలు కాలనీలను సందర్శించారు. ఈ కాలనీలలో గత 10 సంవత్సరాలుగా సీసీ రోడ్లు, మంచినీరు మరియు డ్రైనేజీ, కరెంట్ పోల్కు ఒక ట్యూబ్ లైట్లు ఎక్కడా లేవని, మరో 2 కిలోమీటర్ల వరకు బస్సు సౌకర్యం కూడా లేదని కాలనీ వాసులు ఆమెతో మొరపెట్టుకున్నారు. ఎప్పుడో ఎన్నికలప్పుడు కనిపించిన హోంశాఖ మంత్రులు ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో కనిపించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు పోల్ లేక 2 కిలోమీటర్ల వరకు బస్సు కూడా లేకపోవడంతో చైన్ స్నాచింగ్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని, పోలీసులు కూడా అప్పుడప్పుడు విజిట్ చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.